హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవీఆర్ జిఎస్ అకాడమీ దిస్ ఇస్ గౌడ్ గొడ్సలా ఈ డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో ప్రధానంగా వార్తల్లో నిలిచిన అంశం స్వచ్ఛ సర్వేక్షణ్ టూ థౌజండ్ ట్వంటీ అవార్డ్స్ ఖచ్చితంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా ఈ టాపిక్ పైన ప్రత్యేకమైన దృష్టి నిలపాల్సి ఉంటుంది తరచుగా ఈ జాబితా నుండి కోర్చన్స్ అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకసారి మనం ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ టూ థౌజండ్ ట్వంటీ విశేషాలేందో చూద్దాం కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు అంటే గాంధీ జయంతి సందర్భంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్ అభియాన్ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనబరిచిన పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఈ అత్యంత స్వచ్ఛమైన అత్యంత పరిసరాలను అత్యంత పరిశుభ్రంగా ఉంచిన నగరాల జాబితాను టూ థౌజండ్ ట్వంటీ జాబితాను కూడా కేంద్రం రెండు వేల ఇరవై ఆగస్ట్ ఇరవైనా ప్రకటించడం జరిగింది ఈ జాబితా అనేది కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ జాబితా రూపొందించబడుతుంది ఈ జాబితాను ఆగస్ట్ ఇరవైనా కేంద్రం ప్రకటించడం జరిగింది మనం ఇలా దృష్టి పెట్టాల్సిన అంశం ఏంటంటే టాప్లో ఉన్న నగరం ఏంది తెలుగు నగరాల నుండి తెలుగు రాష్ట్రాల నుండి ఏదైనా నగరం మా టాప్ టెన్లో ఉన్నాయా వాటిపైన మనం ఖచ్చితంగా దృష్టి నిలపాలి చూద్దాం ఒకసారి అయితే ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఈ జాబితాను పరిగణలోకి తీసుకునేటప్పుడు ఈ నాలుగు వేల రెండు వందల నలభై రెండు నగరాలు అరవై రెండు కంటైన్మెంట్ బోర్డు అలాగే తొంభై ఏడు గంగా నది పరివాహక ప్రాంతాల పట్టణాలలో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించడం జరిగింది ఈ సర్వేను నిర్వహించి ఆ జాబితాను రూపొందించి తాజాగా ఈ జాబితాను విడుదల చేయడం జరిగింది ఇందులో మనకు మొత్తానికి ఒక వంద ఇరవై తొమ్మిది పట్టణాలకు రాష్ట్రాలకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది ఫస్ట్ మనం ఏం చూద్దామంటే పది లక్షల జనాభాకు పైగా ఉన్న నగరాలలో పది లక్షలకు పైన జనాభా ఉన్న నగరాల్లో టాప్ టెన్లో నిలిచిన నగరాలు ఏదో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండోర్ మధ్యప్రదేశ్లోని ఒక పట్టణమే ఇండోర్ ఈ ఇండోర్ ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ లేదా స్వచ్ఛ సర్వేక్షణ జాబితాలో ప్రథమ స్థానంలో ఇండోర్ నిలవడం వరుసగా ఇది నాలుగవసారి మరి అది ఎంత ప పరిశుభ్రమైన నగరం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఒకసారి జపాన్ ఈ బృందం వచ్చి ఇండోర్ నగరంలో పరిశీలిస్తే వాళ్ళకి ఎక్కడ చెత్త వేసిన ఆనవాళ్ళు కానీ చెత్త తీసిన ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించలేవు అంటేనే మనం ఇండోర్ ఎంత పరిశుభ్రమైన నగరమో స్పష్టంగా అర్థమవుతుంది మళ్ళీ వరుసగా నాలుగోసారి రావడం మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత అంటే నీట్నెస్ క్లీనెస్ట్ సిటీ అనేది సెకండ్ సూరత్ ఇది గుజరాత్లోని ఒక పట్టణం థర్డ్ నవీ ముంబై అందరికీ తెలుసు మహారాష్ట్ర ఫోర్త్ వన్ ఇక్కడ టాప్ టెన్లో రెండు తెలుగు నగరాలు రెండు తెలుగు నగరాలు కూడా నిలవడం నిజంగా గొప్ప విషయమే అందులో విజయవాడ నాలుగవ స్థానంలో నిలవడం జరిగింది ఐదవ స్థానం అహ్మదాబాద్ ఇది కూడా గుజరాతే ఆరో స్థానం రాజ్కోట్ ఇది కూడా గుజరాతే సెవెంత్ ప్లస్ భోపాల్ ఇది మధ్యప్రదేశ్ నిజానికి మధ్యప్రదేశ్ రాజధాని కూడా అది భోపాల్ సెవెంత్ ప్లస్లో నిలవడం జరిగింది ఎనిమిది చండీగఢ్ ఇది హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ ఎనిమిదవ స్థానం నిలిచింది మళ్ళీ తొమ్మిదవ స్థానానికి వచ్చేసరికి విశాఖపట్నం తొమ్మిదవ స్థానంలో నిలవడం జరిగింది పది వడోదర ఇది కూడా గుజరాత్లోని ఒక పట్టణమే టాప్ టెన్లో వడోదర నిలవడం జరిగింది ఇక మనం హైదరాబాద్ నగర విషయానికి వచ్చేసరికి ఇరవై మూడవ స్థానంలో హైదరాబాద్ నగరం అనేది నిలవడం జరిగింది ఇది పది లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాలు ఆ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఇప్పుడు మన నెక్స్ట్ ఇందులోనే లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాలలో టాప్ టెన్లో ఏది నిలిచిందో చూద్దాం ఫస్ట్ ఇండోర్ ఇందులో ఇన్ అందులో ఇండోరే ఇందులో ఇండోరే రెండు సూరత్ థర్డ్ ముంబై ఇక్కడ ఫోర్త్ వన్ విషయానికి వచ్చేసరికి అంబికాపూర్ నాలుగవ స్థానంలో నిలవడం జరిగింది ఐదవ స్థానంలో మైసూర్ ఆరవ స్థానంలో విజయవాడ ఏడవ స్థానంలో అహ్మదాబాద్ ఎనిమిదవ స్థానంలో ఢిల్లీ నిలిచింది తొమ్మిదవ స్థానంలో చంద్రాపూర్ ఇది మహారాష్ట్రలో ఉంటుంది పదవ స్థానంలో కార్గోన్ పదవ స్థానంలో నిలవడం జరిగింది రాజమహేంద్రవరం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి రాజమహేంద్రవరం ఫిఫ్టీ వన్ కాకినాడ ఫిఫ్టీ ఎయిట్ కడప సెవెంటీ సిక్స్ స్థానంలో నిలవడం జరిగింది తెలంగాణ విషయానికి వచ్చేసరికి కరీంనగర్ డెబ్బై రెండవ స్థానం నిజామాబాద్ ఒక వంద ముప్పై మూడవ స్థానం వరంగల్ ఒక వంద నలభై నాలుగో స్థానం మహబూబ్ నగర్ రెండు వందల స్థానం రామగుండం రెండు వందల పదకొండు ఆదిలాబాద్ మూడు వందల ముప్పై తొమ్మిది స్థానంలో నిలవడం జరిగింది ఇక హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ రెండు విషయాలను గుర్తుంచుకున్న లక్షకు పైగా ఉన్న నగరాలలో హైదరాబాదు స్థానం దిగజారింది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ముప్పైవ స్థానంలో ఉండేది కానీ ఈసారి అరవై ఆరవ స్థానంలో నిలవడం జరిగింది అదే పది లక్షలకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో హైదరాబాద్ ఇరవై మూడవ స్థానంలో ఉంది అంటే ఎగ్జామినర్ క్వచ్చిన్ అడిగిన దాన్ని బట్టి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాగే హైదరాబాద్కు మనకు సిటిజన్ ఫీడ్బ్యాక్ విభాగంలో హైదరాబాద్ బెస్ట్ మెగా సిటీగా అవతరించడం జరిగింది ఒకసారి మనం మూడు లక్షల జనాభా ఉన్న విభాగంలో తిరుపతి ఈ జాబితాలో ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది ఇది స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించిన ఫండమెంటల్ అంశాలు ఖచ్చితంగా ఇవి మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది